first time to start with Mohan sir. Many good thanks, Chappal sir. First of all, ఎందుకంటే సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ లో చాలా ఫిల్మ్స్ వస్తాయి కానీ రెస్పెక్ట్ అనేది మాత్రం పెద్ద సినిమా కాదు. ఎక్కడికి వెళ్ళిన నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను ఇంతకు ముందు డబుల్ రోల్ చేశాను సార్, ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేశాను, అది ఎవరికి తెలియదు, జెండా పై కదని. కాబట్టి ఈ సినిమాకి వచ్చిన పేరు అప్పుడు ఆ సినిమాకి రాలేదు. సో ఐ థింక్ అది ఇది కలిపి నాకు డబుల్ డబుల్ వచ్చేసింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ సార్. అండ్ నాకు అన్నట్టు నాకు ఫస్ట్ మోహన్ గారు వచ్చి చెప్పిన వెంటనే ఈ రోజు యాక్చువల్లీ కృష్ణ గారు చెప్పాను కాదైనా లేకపోతే పలువురే కానీ మాధవి గారు నాన్న గారు నేను ఏ రోజు కూడా ఇంత ముందు తెలుసు కానీ అలాంటి ఇప్పుడు నాకు కావాలి. ఫస్ట్ మోహన్ గారు నుంచి ఫోన్ రాగా నాకు తెలియని ఎక్సైట్మెంట్ మళ్ళీ అందరం కలిసి పనిచేసే ఒక 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 కిక్ అప్పుడు మన అక్కడ న్యూస్ లో ఆటలైట్ లో మీరు చెప్పినట్టు రాస్తున్నప్పుడు ఒక కోపం వచ్చేసేది. ఎందుకంటే నేను ఈ సినిమా కథ ఉన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఇందులో సినిమా కథ నచ్చి ఎగ్గిరి కలిపేసి చేయడం అనే యాంగిల్ అంతా ఉన్న యాంగిల్ లేదు. అండ్ అదే నిజమైంది కాబట్టి ఈరోజు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీని మోహన్ గారితో చేస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో ఫస్ట్ మోహన్ గారు కథ చెప్పిన వెంటనే నాకు ఆ రోల్ ఎవరు చేస్తున్నారు తెలుసా శ్రీని అన్న వెంటనే దాని ఇంకా ఒక డబుల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఒకటి వాళ్ళంత క్లోజ్ కాబట్టి ఆ విషయం పక్కన పెట్టే వాళ్ళు అంత మంచి యాక్టర్ కూడా పక్కన పెడితే సెల్ఫీ రీజన్ అంటే మీ ఇద్దరు కలిసి చేసిన ఏం మిస్ అవ్వలేదు. ఇప్పుడు నాలుగో తేదీ ఐదు రోజులకి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్. సో ఇక పర్ణి గారు చాలా చిన్న సీనే కలిసి చేసాం ఇద్దరం. బట్ నా నేను యాక్టర్గా అంటే ఆ యాక్టర్స్ కంటే దూరం నుంచి చూసామండి యాక్టర్స్ ని. యాక్టర్స్ ని చాలా దగ్గరగా వెళ్ళే ఛాన్స్ వాళ్ళ చేతులకి సెకండ్ ఇచ్చే ఇవ్వడం కానీ వాళ్ళని సర్వ్ చేసుకోవడం కానీ అలాంటి అలవాటు లేదు నాకు. సో నేను యాక్టర్ అయిన వెంటనే మా యూనిట్ అష్టాచామ యూనిట్ మొత్తం బిగ్గెస్ట్ స్టార్ అనుకుంటాను గారు. సో నేను దగ్గర నుంచి చూసి హక్ చేసుకొని క్లోజ్ గా మాట్లాడిన యాక్టర్ అనుకుంటారు గారు. అందుకని నేను ఇంతకాలం ఒక సినిమా ఎయిట్ ఇయర్స్ లో ఎంతమంది యాక్టర్స్ తో చేసినా సరే బర్ని గారిని చూసిన దాన్ని ఒక సినిమా స్టార్ వస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద సపోర్ట్. అన్ని ఓలంపిక్స్ చేసాం కలిసి ఇద్దాం. అండ్ దెన్ మాట్లాడారు ఈ సినిమా అంటే ఒక థ్రిల్లర్ కి ఆల్వేస్ ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ లాగా మన వికాంటే కావడం స్వీట్ అండి, చాలా క్రిస్ప్ గా షార్ప్ గా కథ చెప్పాలి. అండ్ ఇలాంటి కథ పర్టికులర్ గా జెంటిల్మెన్ కథ చాలా 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 డేంజరస్ ఆ విషయంలో. ఎందుకంటే మా ముందు నుంచి కథ విన్నప్పుడు చదివేటం ఆ ఆఖరి 10 నిమిషాలు మన కథ మన కథని బ్యాంగులు క్లైమాక్స్ లు లేదంటే ఒక ట్విస్ట్ లు లాస్ట్ లో ఏమంటారు మంచి క్లైమాక్స్ వైపు అల్యూమినియం ఫ్యాక్టరీలో అలాంటి సినిమా కాదు. అండ్ ఆ 10 నిమిషాలు కథలో ఉన్న బిగినింగ్ నుంచి ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆన్సర్ కన్ఫ్యూజింగ్ ఉండాలి, చాలా క్లియర్ గా ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ మాకు. అండ్ అది ఈ రోజు అంత క్లారిటీగా మిమ్మల్ని చేరుకుందంటే దానికి కారణం అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వీరే బాబు గారు ఈ సినిమా దేవి అనే పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ ఆయన సజెస్ట్ చేసినప్పుడు నేను జన్మ ఒప్పుకున్నా. మోహన్ గారితో నేను అన్నాను ఆయన సూట్ సార్ ఏంటి నాకు ఆయన ఏం చేశారో తెలియదు థియేటర్ గ్రూప్ అని అంటే నేను ఇంకో 2-3 వేరే ఆప్షన్స్ చెప్పాను. వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా అని. అండ్ ఈరోజు సినిమాలో ఎవరో ఒక నేను చెప్పిన యాక్టర్ గారు పెట్టుకుంటే ఒక యాక్టర్ డేవిడ్ పాత్ర చేసినట్టు. బట్ ఇప్పుడు ఆయనే డేవిడ్ అన్నట్టుగా అంత పర్ఫెక్ట్ చేసేట్టారు. థ్యాంక్ యూ సార్. అండ్ అండ్ రవి గారు ఆ డైరెక్షన్ అంటే మాకు మళ్ళీ మళ్ళీ బాగుంది కాదు కాబట్టి అలాంటి సెటిల్ ఇట్లేం లేవు. మీకు చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేము. బట్ ఏదైనా ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఏదైనా చిన్న చిన్న డీటెయిల్స్ లోనే ఆ డైరెక్షన్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసే కొద్ది జనరల్ వల్ల డీటెయిల్స్ దొరుకుతూనే ఉంటాయి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక గారు ఇందాక వర్ణి గారు అన్నట్టు బాగున్నారు మధ్య ఇంత ముందు చాలా అష్టాచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. అష్టాచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. బట్ లవ్ తో పాటు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంటే 2 ప్యారలల్ గా వెళ్ళినట్టున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు కథను అర్థం చేసి ఐ థింక్ మేము ఎంత కన్వే చేసామో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా ఆ ఎమోషన్ ని తన ఫ్రేమింగ్ ద్వారా తన మూడ్ ద్వారా లాస్ట్ కలర్ కరెక్షన్ ద్వారా చాలా ఒక టెంపో లాగా కూడా కంప్లీట్ గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీముఖి మీరు ఆల్రెడీ ఆడియో రిలీజ్ రోజు నేను
నేను మాకోసం వస్తున్నారనుకుంటే తిరిగి ఇస్తాం కోసం వస్తాడు. సో అటువంటి పోలాండ్ ఉన్న శ్రీముఖి మంచి రోల్. అండ్ నార్మల్ గా అలాంటి రోల్ ప్లే చేయడం చాలా కష్టం, చాలా సర్కిల్ గా ప్లే చేయాలి. అండ్ బ్రహ్మాండంగా ప్లే చేసింది, చూసిన వాళ్ళందరూ కూడా దాని గురించి కూడా రాశారు సపరేట్. థ్యాంక్ యూ శ్రీముఖి. సూర్మి ఐశ్వర్య అన్న పాత్ర చాలా ఇన్నోసెంట్ రోల్ సినిమాలో, చాలా చాలా ఇన్నోసెంట్. అండ్ బేసిక్ గా సురభి బయట కూడా చాలా ఇన్నోసెంట్. అంటే నేను నిజంగా చెప్పాను, నిజంగా సురభికి ఏం తెలియదు, మనం ఎంత చెప్తే అంతే. అండ్ నిజంగా అమాయకత్వం ఉంది, ఆ అమాయకత్వం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవటం వల్లే ఐశ్వర్య అంతగా అందరినీ రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్ యూ సురభి. అండ్ ఆయన పెట్టి సూపర్ స్టార్ మొన్న దగ్గర నేను కమలాసం అనుకుంటున్నాను, ఇప్పుడు అన్ని కనిపించింది ఎక్కడికి వెళ్ళినా సరే విజులు పడిపోతుంది. సో ముందు అంటే సినిమా చేసేటప్పుడే మా ఏదైతే ప్రీ క్లైమాక్స్ లో మెయిన్ సీన్ ఉంటుందో రివీలింగ్ సీన్ అన్నది, ఆ సీన్ చూసిన ఆ షూటింగ్ అప్పుడే మేము అందరం క్లాస్ కొట్టేసుకొని అర్థం చేసుకున్నాం. సక్సెస్ మీట్, ఫస్ట్ సక్సెస్ మీట్ అక్కడ జరిగింది, ఆ రోజు లొకేషన్ లో జరిగింది. దానికి కారణం తను మీద పెట్టిన ఒక ఎక్స్ప్రెషన్ బేసిక్ లో. అండ్ ఈ రోజు అష్టాచమ అప్పుడు మోహన్ గారు ఎంత పవర్ పిల్లారో మా ఇద్దరు గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా సంబంధం లేకపోయినా సరే ఈ రోజు జెంటిల్మెన్ విషయంలో నేను నిజంగా చాలా పవర్ ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ క్యాథరిన్. అండ్ కృష్ణప్రసాద్ గారు ఈ సినిమా బిగినింగ్ లో కలిసినప్పుడు నాకు ఆయన కృష్ణప్రసాద్ గారు కలుస్తారన్నప్పుడు నాకు నాకు తెలియదు అంటే ఏమేమి సినిమాలు చేశారు మొత్తం ఫిల్మ్ కట్టినా తెలియదు. ముందు ఆదిత్య త్రిశిష్ఠ ఆయన చెప్పిన రెస్పెక్ట్ వచ్చేసింది ఇమీడియట్ గా. ఆ రోజుల్లోనే టైం మెషిన్ అలాంటి ఒక కాన్సెప్ట్ పెట్టి సినిమా తీశారంటే ఆయన టేస్ట్ గురించి చెప్తుంది బేసిక్ గా. అండ్ నేను నాకు ఆయన నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఫస్ట్ నుంచి. నాది ఇది సార్ సిచ్యువేషన్, నాది ఇది ప్రాబ్లం, బట్ నా సోర్సెస్ ఇవి, నేను మీరు నమ్మిన దానికంటే మంచిగా సినిమా తీయగలను, మీరే చూస్తారు అని చెప్పి మొత్తం అంటే కవర్ చేసి ఎగ్జాజరేటెడ్ గా ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ నేను ఆయన ఎలా అయితే చేస్తారన్నాను అనుకున్నాను, ఆయన ఎలా అయితే చెప్పారో దానికి మూడు రెట్లు సినిమా బాగా తీసి మణిశర్మ గారి గురించి అందరూ చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు. ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి మణిశర్మ గారు చూడండి. అండ్ కెమెరా కూడా కుదురుతారు చెప్పండి. మీరు మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్స్ కలుస్తాను. నాకంటే మనిషి గారికి బాగుంటాయి. ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు కాదు, ఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు విజిల్ పడతాం నేను థియేటర్ లో చూసాను. అది కేవలం మనిషి గారు మాత్రమే కాదు, అందరినీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు డేట్ నైట్ మీ అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని ఫోటోలు, ఇన్ని ఫ్లాష్లు, ఇంత రెస్పెక్ట్, ఇవన్నీ మాకు దక్కుతున్నాయంటే దాన్ని బ్యాక్ అసలు రియల్ హీరోస్ కావాలి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్. థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ అందరూ, మా మేనేజర్ మొత్తం టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.